ఇక్కడ ఎంత బాగుందిరా బాబు, అబ్బాబ్బా అబ్బా చిన్న పై నుంచి వస్తున్నాయి ఈ ఎలిఫెంట్. ఓ గింకారిస్తుంది అనమాట, భలేగా ఉన్నాయిలే అబ్బా. రెండు ఎలిఫెంట్లు, ఒకటి వాటర్ పోస్తుంది, ఒక డీర్ ఉంది. అమ్మో స్నేక్ అనుకుంటుంది, అమ్మో చుట్టేసుకుంటుంది. బబ్బబ్బబ్బబ్బా ఓహోహో, స్నేక్ చాలా భయంకరంగా ఉంది అడవిలో. అడవిలో ఇవన్నీ ఉంటాయన్నమాట, ఇంత క్రూరంగా ఉండే జంతువులన్నీ ఉంటాయి. డీర్, డీర్ పరిగెడతా ఉంది, ఎందుకంటే భయం అనమాట, గమ్మున ఎవరన్నా వచ్చేస్తారేమో, ఏమన్నా తినేస్తారేమో అని భయం. ఈ డీర్, ఎలిఫెంట్ కూడా పరిగెడుతుంది. అంటే చూసారా పోలీసు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఈ లైన్ అరుస్తానే ఉంది ఎవరితారా తినేద్దాం అని చెప్పేసి. అమ్మో ఎంతలా అరుస్తుందో చూసారా, అందుకే అడవుల్లో వెళ్ళారంటే చచ్చిపోతారు. ఈ సింహం లాంటి జంతువులు, క్రూరమైన జంతువులు తినేస్తాయి కాబట్టి మీ డాడీతోటే ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు చేయి పడితే వాళ్ళు చేయి పట్టేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. చూడండి ఆ పాము చూడండి, ఎంత భయంకరండి. ఎవరు దొరుకుతారా, మింగేద్దాం అని చూస్తుంది చూసారా. చాలా పెద్దది, మనకు తెలియకుండా చెట్ల మీద ఇంత పెద్ద పెద్ద పాములు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి కదా శ్రేష్ట. చాలా భయం వేసేస్తున్నప్పుడు దీన్ని చెప్తుంటే చాలా భయంకరంగా ఉంది. పాము ఈ అడవిలోకి చోటా బీన్ వచ్చాడంట, ఈ చోటా బీన్ వచ్చి ఏం చేశాడు, ఈ పాముని కట్టి భయించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే ఎక్కువాలి అడవి అంటే అన్నీ ఉంటాయి కదా, జంతువులు పక్షులు ఇంకా అన్నీ అని చెప్పాను కదా, క్రూరమైనవే కాదు ఇలా చిన్న చిన్ని డక్స్, బర్డ్స్, ట్రీస్, ఫిషెస్ అన్నీ భలే ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.